నమస్కారం నేను నాగటి హరీష్ ఈ రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో జర్నలిస్ట్ తీర్మార్మలనపై ఒక దండుపాల్యం బ్యాచ్ మోపై విష ప్రచారం చేసుకుంటూ ఎవరికీ తెలియకుండా కొంతమందికి ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసి వాట్సాప్ కాల్ ఎట్లా రికార్డ్ కాదని చెప్పి వాట్సాప్ కాల్ చేసి పక్కన ఇంకో ఫోన్ పెట్టి ఆ వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ చేసి భద్రా చేస్తుండ్రు మల్లలని ఈ బ్యాచ్ ఎవరో అందరికీ తెలుసు ఈ బ్యాచ్కి అసలు ఏమైందంటే విషయం ఏందంటే ఇప్పుడు మూడు నాలుగు నెలల్లో తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ రాబోతున్నాయి మల్లన్న మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి మల్లారెడ్డి పైన పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఒకవేళ మేడ్చల్ నియోజకవర్గం నుంచి తీన్మార్మల్ అన్న గెలిస్తే మేము ఎన్ని రోజుల నుంచి ఈ సంవత్సరం నుంచి ఆరు నెలల నుంచి మల్లన్న మీద మేము బదనాం చేసిన వాళ్ళ మా పరిస్థితి ఏంది అని చెప్పి వీళ్ళంతటికీ వీళ్ళు ఆలోచన చేసుకొని ఎక్కడెక్కడోడో అందరూ అటుపక్కరించోడు చోడు అందరు కలిసి ఒక దగ్గర మోపై ఇట్లా ఒక్కొక్కరికి ఫోన్లు చేసి ఇట్లా భదనా చేసే కార్యక్రమం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇక అట్లా ఫోన్లు చేసి ఇట్లా మాట్లాడగానే ఇంకో ఛానల్లో ఏమంటే వీడియో వస్తూనే ఉంటుంది అది వాళ్ళకి తెలియదు వాస్తవానికి ఇట్లా రికార్డ్ అవుతుందని వీళ్ళు కావాలనే రికార్డ్ చేస్తున్నారు ఛానల్లో ఇట్లా వేసి బదనం చేస్తారని వాళ్ళకు కూడా తెలియదు మాట్లాడేటోళ్ళకు వీళ్ళు ఇట్లా ఎందుకు అంటే మల్లన్న ఒకవేళ కనుక గెలిస్తే మా పరిస్థితి ఏంది మేము ఎన్ని రోజుల నుంచి మల్లన్న పైన విష ప్రచారం చేసినాం కదా తప్పుడు వార్తలు చదివినాం కదా అది ఇది ఒకటి కథలు చేసినాం కదా మరి ఈయన గెలిస్తే మరి మమ్మల్ని ఏం చేస్తాడు కేసులల్లో పెట్టి ఇరిగిస్తాడు అది ఇది అని చెప్పి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని ఎట్లా ఎట్లా చేసి మేడ్చల్ల తీర్మార్మాలను ఓడగొట్టాలని చెప్పి ఇదొకటి విష ప్రచారం చేసుకోవడం ఈ రెండు మూడు రోజుల నుంచి చేస్తున్నారు వీళ్ళు ఒకటి ఏందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మళ్ళా అట్లా చేసేటోడు కాదు అది అందరికీ తెలిసే మీరు ఎవరో ఒకరి దగ్గర ఎంపీపీల కాడా ఈ చోట లీడర్ల కాడ మీరు బానిసలు అయ్యి అంత పెద్ద వ్యక్తి పైన మీరు బదనాం చేస్తున్నారు ఒకవేళ ఆయన గెలిచినా కూడా మిమ్మల్ని అసలు పట్టించుకోడు మిమ్మల్ని అసలు గుర్తుపెట్టుకోడు అలాంటిది మిమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తాడు అసలు ఆయన లెవెల్ ఏంది ఆయన కథ ఏంది మీరేంది ఎటుకతోటి కొట్లాడతారు ఎవరన్నా ఏనుగలతోటి కొట్లాడతారు కానీ ఎటుకతోటి చెప్పాలి అసలు మీరు కాబట్టి మీరు మొత్తం మీద ఇదొక్కటి తలుచుకొనే ఇట్లా బదనం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఒకని తర్వాత ఒకడు ఒకని తర్వాత ఒకడు సిగ్గుండా అలా కొంచెమన్నా అట్లా చేసేటప్పుడు ఇంకెన్ని రోజులు అట్లా వాట్సాప్ గ్రూప్లల్లా తప్పుడు ప్రచారం చేస్తారు మీకు అంత దమ్ముంటే మీరు ఒక ఛానల్ పెట్టుకొని ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తుండో ఆగం చేస్తుండో వాళ్ళని ప్రశ్నించురే ఈయన ఈయన మల్లన్న తెలంగాణ ప్రజల సొమ్ము తింటుండ ఏమన్నా సొమ్ము తినేటోళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళని కదా మీరు అడగాల్సింది ఈ రకాడే ఉంటుంది ఏమో అంటారు కదా ఒక సామెత ఉంటుంది కదా తెలంగాణలో ఏడవానికి రానవడు ఈదుల్లో వచ్చిందట వాడు ఏడవానికి వెళ్ళట ఈదుల్లా అంటే ఈత చెట్లు ఏడవానికిరా అంట ఈత కళ్ళు తాగడానికి మాత్రమే వనికొస్తాడట ఏడవానికి రానవడు ఈ ఈదుల్లో వన్కొచ్చిందట గట్ల ఉంది మీరు చేసే పని మీరు పనికొచ్చే పని చేయాలి కానీ గిదేం పని మీద కొంచెం అలా సిగ్గుండాలా ఒక్కొక్కనికి చెప్పేటోనికి మా నాయకుల మీద విష ప్రచారం చేస్తున్నాను మళ్ళీ ఇంకో బ్యాచ్ మళ్ళా అది మీకు దమ్ముంటే తెలంగాణ ప్రజల్ని విష ప్రచారం చేసుకుంటూ తెలంగాణ ప్రజల్ని మోసం చేసే వాళ్ళ మీద అడుగురు మీరు ఏమైనా ఇట్లా ఫోన్లు ముందలు పెట్టుకొని వాయిస్ కాల్ చేసుకుంటా వాట్సాప్ కాల్ చేసుకుంటా ఇంకేం పని లేదురా మీకు ఏం పని లేదా ఇంకా మీకు మీ పని మీరు చూసుకొని తెలంగాణ ప్రజలు ఇదంతా ఏది నమ్మొద్దు ఇదంతా ఉట్టి బోగస్ నాకు తెలుసు కదా నేను పనిచేసేది మల్లడ దగ్గరనే నేను నేను మల్లన టీమే దేవరకొండ నాది నాకు తెలుసు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కన్నా ముందు నుంచే తెలుసు నాకు పాదయాత్ర కన్నా ముందు నుంచే తెలుసు నాకు మల్లన్న నాకు నాకు తెలుసు కదా ఏందనేది ఎవడో ఒకటి గాడోడు గీడు మోపై వాడు ఆ కాల్ రికార్డ్ మాట్లాడింది కదా వాడు వాడు పెద్ద లంగవాడు వాడు వాడప్పుడు మల్లర టీంలో ఉన్నప్పుడు కూడా వాడు తాగి పన్నెండు గంటలకు ఒకటి గంటలకు నా నాకే కదా రెండు మూడు సార్లు ఫోన్ చేసిండు వాడు వాడో వేస్ట్ కాడు వాని గురించి ఏదో ఏదో చర్చ ఇంటర్వ్యూలు అంట మళ్ళీ సక్కదానానికి ఏదో రెండు మూడు ముక్కలు టక్క టక్క మాట్లాడగానే అయిపోయినా అది వాడే తాయి ఫోన్ చేస్తాడు నాకు వాడే అవలగాడు నాకు ఫోన్ చేసిండు వాడు అప్పుడు నువ్వేమనుకుంటావు నీ దేవరకున్నావు కదా గా వార్తలు ఎట్లా పెడతావు నీకేదా హౌలే అవులే నాకు కొడక అవ్వా ఏం పని లేదురా మీకు దొంగ నా కొడుకులారా ఒక దగ్గర చేరి లత్కోరేషన్ వేసుకుంటా ఏదన్నా అవసరం వచ్చే పని చేసుకోరు ఆది ఏదన్నా బోకు వచ్చే పని చేసుకోరు ఆదిర్యా లంగలంతా మోపై దొంగనా కొడుకులంతా తెలంగాణ ప్రజలు వీళ్ళు చేస్తున్న విష ప్ర విష ప్రచారం ఎవ్వరు నమ్మొద్దు మల్లడా చేస్తున్నది ఏంది గవర్నమెంట్ పైన పోరాటం చేస్తుండు వీళ్ళు చేస్తున్నది ఏంది గవర్నమెంట్ పైన ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ పైన ఈ ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు చిల్లర రాజకీయాలు కూడా తెలివి లేక ఏం చేయాలో తెలియక ఒక దగ్గర ఊడి అందుకనే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మొద్దు ఇవన్నీ ఉటియే ఇవన్నీ వీళ్ళ ఏషాలన్నీ ఉటియే ఛానల్లలో వేసుకోంగానే ఇంకా అంతేనాయిగా అదే గొప్పతనమాయిగా తెలంగాణ ప్రజలు తిన్మార్ మల్లన్న పైన వస్తున్న విష ప్రచారం ఎవరు నమ్మకూడదు ఎందుకంటే ఇంత ముందుకు మీరు అందరూ మల్లన్ననే కదా ఇంకా పార్టీ గురించి మాట్లాడితే మంచిది ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మన్నెట్టు అవుతుందంట అందుకే తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తున్నది ఏంటంటే వీళ్ళంతా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుర్రో వాళ్ళ పైన బద బదనం చేయడమే వీళ్ళ కథ అందుకనే వీళ్ళు మాట్లాడే మాటలు ఎవరు నమ్మకండి మల్లన్న మళ్ళన ఆయన కరెక్ట్గానే ఉర్రు వీళ్ళే అంత ఈ మూడు నెలల ఎమ్మెల్యే గెలిస్తే మా పనేది మా పనేమవుతుందని చెప్పి అదొక భయం పట్టుకొని ఆడుతున్నటువంటి డ్రామాలు